దశాబ్దాల తరబడి క్రికెట్ అంటేనే టెస్ట్ మ్యాచెస్ అన్న సమయంలో 1975లో తొలి వరల్డ్ కప్ జరిగింది. అందులో ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా. వన్డేల మజా ఏంటో ఫ్యాన్స్కు తెలియచెప్పేలా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 60 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 334 పరుగుల భారీ స్కోర్ చేసింది. వరల్డ్ కప్కు ఆరంభం అదిరిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఇండియా చేసింగ్కు దిగిన దగ్గర నుంచి బోర్ బోరర్ బోరెస్ట్గా మ్యాచ్ మారిపోయింది. దానికి కారణం లెజెండ్ సునీల్ గవాస్కర్ ఇన్నింగ్సే. అంత భారీ చేసింగ్లో ధాటిగా ఆడాల్సింది పోయి టెస్టుల కన్నా దారుణంగా ఆడాడు. ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి 174 బాల్స్ ఆడిన సునీల్ కేవలం 36 పరుగులే చేసి నాటౌట్గా నిలిచాడు. ఒక్క బౌండరీ మాత్రమే కొట్టాడు. టీమిండియా ఫైనల్ స్కోర్ 132 పరుగులు మాత్రమే. 202 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. సునీల్ గవాస్కర్ ఆడిన ఈ అత్యంత స్లోయెస్ట్ ఇన్నింగ్స్పై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. అతను ఆడిన తీరును అందరూ తప్పుపట్టారు. ఆ సమయంలో ఈ హారబుల్ ఇన్నింగ్స్ గురించి ఏమీ మాట్లాడని సునీల్ గవాస్కర్ తన కెరీర్లో అదే అత్యంత చెత్త ఇన్నింగ్స్ అని కొన్నేళ్ల తర్వాత ఒప్పుకున్నాడు. ఆ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు అవుట్ అయిపోయినా బాగుండేదని అనుకున్నానని గవాస్కర్ గుర్తు చేసుకున్నాడు.